हेलो व्यूअर्स वेलकम बैक टू माय चैनल मुंदुगा अंदर की नमस्कार इक ई रोजु वीडियो लो मन इंट्लो वरलक्ष्मी व्रतानी एला जरुपुकुन्नानु श्रावण शुक्रवार पूजनी एला चेसुकुन्नानु अनेदी वीडियो लो मीरु चूडवच्चु इक एलांटी आर्भाटं लेकुंडा एलांटी तोंदरपाटु लेकुंडा निदानंगा आ अम्मवारिनी नेनु एला पूजिंचुकुन्नानु आ स्वामीवारिनी अनेदी मीरु ई वीडियो लो चाला हैप्पीगा मीरु चूडवच्चु ఎందుకంటే నేను ముందుగానే ఒక రోజు ముందే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నట్లయితే తులసి దళాలతో నేను మాలని కట్టుకున్నాను ఆ తర్వాత బంతి పూలను కూడా మాలలాగా పెట్టుకొని ఇక ఆ నేను దౌనమి కూడా నేను కొంచెం అమ్మవారికి అష్టోత్తరం చదవడానికి నేను అలా సిద్ధం చేసుకున్నాను ఇక అలాగే మల్లెపూల మాలలో పెట్టడానికి అలా నేను దౌనమి కూడా నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ముగ్గులతో మొత్తం కూడా అలికి ముగ్గులు పెట్టుకొని ఆ అమ్మవారిని ఇంట్లోకి స్వాగతం పలికానన్నమాట ఇక మన మనసుని ఆ పనులపైన పెట్టి ఆ తల్లిని తలుచుకుంటూ చేస్తూ ఉంటే మనసు ఎంత ఆనందంగా అనిపించింది అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందన్న ఒక ఫీలింగ్ నాలో కలిగింది చూస్తున్నారు కదా ఇక పండగ అనగానే మనకి ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మనం ఇలా వేసుకుంటూనే ఉంటాము ఇక నేను ఇందులో వేసింది కలర్ అన్నమాట రెడ్ కలర్ వేసాను పసుపు కుంకుమ సాయంకాలం వేసాను అన్నమాట ఇక ఇరువైపులా చిన్నగా దీపాలని కూడా వెలిగించుకొని పువ్వులతో గడపకి అలంకరించుకొని ఇక రెండు అగరబత్తులను చూయించి ఆ గడప పూజని కూడా చేసుకున్నాను ఈ విధంగా మొత్తం కూడా నేను అంత పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకొని ఇక నేను ప్రసాదాలు చేసుకోవడానికి ఇక్కడ స్టవ్ని కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను ఇక ఆ తర్వాత యథావిధిగా పీట పెట్టుకునే ప్లేస్లో ఇలా నేను ఐశ్వర్య ముగ్గుని వేసుకున్నాను చూస్తున్నారు కదా మన ఛానల్లో ఈ ముగ్గు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను చూస్తున్నారు కదా ముందు నేను అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకొని ఇక ఇలా నేను సతనార స్వామి వ్రతం చేసుకునే పీఠని ఇక నేను అమ్మవారిని పెట్టుకొని పూజించుకుందామని ఇలా నేను మొత్తం కూడా బంతిపూల మాలలతో సిద్ధం చేసుకున్నాను ఇక ఆ తర్వాత ఇలా నామాన్ని వేసుకుంటున్నాను గంధంతో ఎందుకు ఇలా నేను వేసుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఈ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే పీటని నేను ఇలా అమ్మవారికి యూజ్ చేయడం ఎందుకు అంటే నేను ఇంట్లో మధ్యలో పెట్టుకున్నాను అమ్మవారిని అమ్మవారిని మధ్యలో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిదని విన్నాను ఇక అలాగే మనకి ప్రదక్షిణలు చేయడానికి కూడా అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా నేను అమ్మవారిని మధ్యలో పెట్టుకొని పూజించుకుంటున్నాను అన్నమాట ఇక అందుకని మధ్యలో మంచిగా ముగ్గు వేసుకొని ఇక పువ్వులతో అలంకరించుకొని పీటలో ఇలా నేను స్వామివారికి పుష్పాలు ఇక అలాగే తులసి మాలను కూడా సమర్పించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలాంటి తొందరపాటు లేకుండా నిదానంగా నెమ్మదిగా నాకు తోచినట్టుగా నేను మంచిగా మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవారులని సేవించుకుంటున్నాను సో మన ఇంట్లో మనం మన ఇష్టంగా మనం చేసుకుని ఇవన్నిటిని కూడా కుచ్చి అల్లుకొని పెట్టి ఆ స్వామివారికి సమర్పించుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది నా మనసు ఇక ఆ తర్వాత కలశాన్ని కూడా ఇలా పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇరువైపులా ఇలా ఏనుగులను కూడా పెట్టుకొని ఇక దీపాలని వెలిగించుకుంటాను ఇక కలశంకి ఉన్న మన దగ్గర ఉన్న బంగారాన్ని సమర్పించుకొని పువ్వులతో అలంకరించుకొని బొట్లు పెట్టుకొని ఇక చూస్తున్నట్టుగా నేను అలంకరించుకున్నాను ఇలా అలంకరించుకొని ఆ పీఠాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట ఇక ముందుగా వ్రతం స్టార్ట్ చేయక ముందుకే అన్నీ కూడా ఇలా ముందు అన్నిటినీ నా పక్కన పెట్టేసుకొని ఇక ఆ తర్వాత పూజలోకి నేను మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అన్నమాట ముందుగా వినాయకుడిని తలుచుకొని ఆ తర్వాత దీపాలని వెలిగించుకొని ఇక యథావిధిగా పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను కానీ ఈ పూజకి చేసే మనం పొద్దున చేసేదానికంటే కూడా సాయంత్రం చేసే చాలా ఫలితం ఉందని అంటారు పెద్దలు సో ఈసారి మాత్రం నేను పొద్దున చేసుకున్నాను బట్ నెక్స్ట్ టైం కనుక నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా సాయంకాలమే చేయాలి ఎందుకంటే మనకి కథ వ్రతంలో ఉన్నట్టుగా మనం చేసినట్టయితే మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక
మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవాలి. కానీ కొత్తవి తెచ్చుకొని మనకి స్తోమత లేకున్నా కన్నీ కొత్త కొత్త కొనుకొచ్చుకొని చేయాలని మాత్రం ఎవరు చెప్పలేదు. మన ఇష్టపూర్వంగా మన దగ్గర ఉన్న వాటితో మంచి మనసుతో హ్యాపీగా సంతోషంగా మనం ఆ అమ్మవారిని స్వీకరించినట్టయితే ఆ అమ్మవారిని చాలా మంచి ఫలితం ఇస్తుంది ఆ తల్లి కూడా. మన మనసుకి అనిపిస్తుంది ఆ అమ్మ మనకి మంచి హెల్ప్ చేస్తుంది, మనకి ముందు మంచి చూస్తుంది, మంచి దీవెనలు ఇస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఇలా దీపాన్ని వెలిగించుకొని వినాయకుడికి నమస్కరించుకొని వినాయకుడికి పూజ చేసుకొని హారతి ప్రసాదం అన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత ఇక స్వామివారికి ఇలా అభిషేకాన్ని మొదలు పెట్టుకున్నాను. పంచామృత స్నానాలను చేయిస్తున్నాను. ఇక ఇక్కడ లక్ష్మీదేవి ఒక్కరికే కాకుండా ఆ శ్రీవారికి కూడా మనం చేయాలి. ఎప్పుడైతే లక్ష్మీదేవి భర్తని కూడా మనం కొలుస్తామో విష్ణుపత్నియే నమః అని అంటాం కదా, సో అలా మనం అయ్యగారిని కూడా కొలుస్తామో అప్పుడు ఆ తల్లి చాలా సంతోషపడుతుంది. ఇక మనం కోరుకున్న కోరికలు, ఇక మనం చెప్పుకున్న బాధలు, ఇక సంతోషాలు అన్నీ కూడా ఆ తల్లి స్వీకరించి మనని మంచి ఆశీర్వాదం ఇస్తుంది. ఇక మనకి మంచి జరిగేలా చూస్తుంది. ఇక అందుకని నేను మీకు నా దివాళీ వీడియోస్లలో కూడా దీపావళి పూజ వీడియోలలో కూడా నేను ఇదే విషయం మీకు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నాకు తెలిసింది పదే పదే చెప్పాలని నాకు అనిపిస్తుంది, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఇలా పంచామృత స్నానం అయిపోయిన తర్వాత ఇక అమ్మవారికి కుంకుమ పసుపు బొట్లతో అలంకరించుకొని ఇద్దరికి కూడా ఇలా తామర పువ్వులో నేను ఆ స్వామి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను. అంటే అక్కడ సింహాసనం నొసగినట్టుగా భావించాను. ఇక చూస్తున్నారు కదా తామర పువ్వులో ఆ తల్లి ఆ అమ్మవారిని చూస్తుంటే ఆ స్వామివారిని నాకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది, ఒక మంచి ఫీలింగ్ కలిగింది. అరే ఎంత బాగుంది కదా అని చూస్తున్నారు కదా, ఇత్తడి విగ్రహాలని తీసుకొని మరి ఇవి నేను పూజలో ఎక్కువ వాడననమాట. సో వాటిని నేను ఈసారి ఇందులో పూజలో వాడుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాను, కానీ ఈ సంవత్సరం మాత్రం ఇత్తడి విగ్రహాలని పెట్టుకొని చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో అమ్మవారు అయ్యగారు చాలా కలకలలాడుతూ ఉన్నారు కుంకుమ బొట్లతో. ఇక తామర పువ్వులు, ముఖ్యంగా తామర పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది కింద బేస్ అనేది నేను ఒక చిన్న గిన్నెని ఏర్పాటు చేసుకొని ఆ తామర పువ్వుని అక్కడ పెట్టుకొని దాంట్లో విగ్రహాలను పెట్టుకున్నాను. సో ఆ తర్వాత ఇలా నేను పసుపు గౌరమ్మని చేసుకొని ఇక పూలతో అలంకరించుకుంటున్నాను. ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత నేను మళ్ళీ అక్షంతలు ఇక ఇరువైపులో దీపాలను కూడా వెలిగించుకొని యథావిధిగా కుంకుమతో అర్చన చేసుకోవడము, అష్టోత్తరం చదువుకోవడము, ఇక తర్వాత వ్రతము వినడము, కథ వినడము ఇవన్నీ కూడా జరిగాయి యథావిధిగా అందరు చేసినట్టుగా. ఇక అమ్మవారికి వాయనం తాంబూలం, ఇక మన ఇంటికి వచ్చిన ముత్తైదులకి కూడా తాంబూలాన్ని ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా ముందుగానే అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ కూడా నేను పసుపు బొట్టు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక అవన్నీ నేను వీడియోలో మీకు చూపించట్లేదు, నేను చేసుకున్న పూజ మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఆ అమ్మవారికి ఇక స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని ఇక ఇలా మంగళహారతిని ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఆ మంగళహారతిని చూస్తున్నారు కదా ఎంత అందంగా కలకలలాడుతుందో, ఆ తల్లికి ఆ దీపాల వెలుగులో ఆ ధూపం వెలుగులో ఇక ఇరువైపులా అన్ని వస్తువుల్ని పెట్టుకొని ఆ పీఠంలో ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. సో ఇక మనం చేసే పూజ మనకి అలా హ్యాపీనెస్ ఇచ్చింది అనుకోండి, అదే అమ్మవారి మనకి ఇచ్చిన ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. సో మీరందరు ఎలా అనుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను చేసే ప్రతి పూజ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కనియండి, అది నేను ఆలోచించే విధానం ఏంటి అంటే నేను చేసుకున్న పూజ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, నేను చేసుకున్న ఈ చిన్న అలంకరణ నా మనసుకి ఆనందం కలిగిందా అనేది చూస్తాను. సో అదేవిధంగా మీ అందరికీ ఇలా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మీరందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక చేతికి తోరణం కూడా కట్టుకొని ఆ తర్వాత ఇలా మంగళహారతిని ఆ అమ్మవారికి ఆ స్వామివారికి చూయించి ఇక మొత్తం పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొన్ని అక్షంతలు తీసుకొని మా వారికి ఇచ్చి
ఇక తన కాలని నేను నమస్కరించుకున్నాను ఇక ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తర్వాత ఇక మనకి ఆశీర్వాదం ఇచ్చేది మన హస్బెండ్ కాబట్టి తన ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నాను మా అత్తయ్య గారిది ఇక ఆ అమ్మవారి సేవని ఇలా చేసుకున్నందుకు నా మనసు చాలా సంతోషంగా అనిపించింది ఇక మీ అందరి కోసం ఈ చిన్న పాట ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోవి మా తల్లి ప్రియమైన హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోవి మా తల్లి ప్రియమైన హారతి జగమేలి తల్లికి పచ్చాల హారతి సిరులిచ్చే తల్లికి కెంపుల హారతి మముగన్న తల్లికి మాణిక్యాల హారతి కనక మహాలక్ష్మికి కర్పూర హారతి పారాణి పాదాలకు పగడాల హారతి మీనలోచనికి దే ముత్యాల హారతి లవంక నోముకి దే నీలాల హారతి వరమహాలక్ష్మికి వజ్రాల హారతి వరమహాలక్ష్మికి వజ్రాల హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోవి మా తల్లి ప్రియమైన హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోవి మా తల్లి ప్రియమైన హారతి సో ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర ఉన్న వస్తువులతోనే నేను పూజించుకున్నాను కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇక మరొక మంచి వీడియోతో కలుస్తుంది మీ సాయి రజని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే